దేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఉత్తరాది ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణను కూడా వరదలు ముంచెత్తాయి. అయితే ఒక రాష్ట్రంలో వరదలు, ఆ పక్కనే కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉంటే, ఆ పక్కనే ఉన్న బీహార్లో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొంటుంది. తెలంగాణలో విపరీతమైన వర్షాలు పడి వరదలు వస్తే ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన దుర్భిక్షం నెలకొంది. కేరళలో కూడా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. గడిచిన 2 నెలలుగా కేరళలో 1 వర్షపాతం కూడా నమోదు కాలేదు. వేసవి కాలంలో కూడా కేరళలో సాయంత్రానికి ప్రతిరోజు 1 జల్లు పడుతుంది. అలాంటి కేరళలో కూడా వర్షాలు కరువు అయ్యాయి. ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తా ఉంది. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది రైతు సోదరులు అడుగుతూ ఉన్నారు, నాగార్జున సాగర్ ఆయకట్టుకు కనీసం 6 కడి పంటలకైనా నీరు ఇస్తారా లేదా? అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 100 TMC నీరు మాత్రమే ఉంది. ఇక నాగార్జున సాగర్లో కనీస నీటి మట్టం కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. 312 TMC నిల్వ సామర్థ్యం నాగార్జున సాగర్లో ఉన్నా కేవలం 145 TMC మాత్రమే ఉంది. అందులో వాడుకోవడానికి మనకు వచ్చేది 30 TMC మాత్రమే. అది కూడా హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద తెలంగాణలో 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల్లో దాదాపు 12 లక్షల ఎకరాల్లో గతంలో వరి సాగు చేసేవారు. చాలా మంది ప్రస్తుతం మెట సాగు చేస్తున్నారు, మిర్చి కూడా సాగు చేస్తున్నారు, పత్తి కూడా సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కనీసం 6 కడి పంటలకు కూడా 6 కడులు ఇచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతానికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాం ఒకటి నిండిపోయింది. తుంగభద్ర డ్యాం నిండింది కాబట్టి ఇక నుంచి వచ్చే వరదంతా శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉంది. రాబోయే 15 రోజుల్లో కనుక కనీసం 150 నుంచి 200 TMC నీరు కర్ణాటక నుంచి రాకపోతే ఆంధ్రప్రదేశ్లో తాగునీరుకు తప్ప సాగునీరు విడుదల చేసే అవకాశం లేదు. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. బోరు నీటి సదుపాయం ఉన్నవారు మాత్రమే మిర్చి లాంటి పంటలు సాగు చేసుకుంటే మంచిది. కాలువ కింద నీరు వస్తాయి అని ఆశించి లక్షల ఖర్చు చేసి మిర్చి నాటితే మిర్చి పంట చేతికొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 1-2 తడులతో పండే పంటలు అయితే పర్వాలేదు. మిర్చి పంటకు 10 నుంచి 12 తడులు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నాగార్జున సాగర్ కింద నీరు వచ్చి 6 తడులకు ఇచ్చినా కూడా 2-3 తడుల కంటే ఎక్కువ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మీ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్షపాతము, పంటల వివరాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.